नमस्ते, मैं भरत तेजस्वी। वेलकम टू टूट न्यूज़। గ్రేటర్ మహావిశాఖ సుజాత నగర్ నాగమల్లి లేఅవుట్లో ఈ రోజు ఉదయం పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ పర్యటించారు. కాలనీ వాసులు రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు వంటి సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. త్వరితగతిన ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంక్షేమం, అభివృద్దికి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని గుర్తు చేశారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. ఎమ్మెల్యేతో పాటు జోనల్ కమిషనర్ చక్రవర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారిపల్లె నుండి పడుగురాళ్లపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో చౌదరవారిపల్లె వద్ద ఉన్న వంక ఉధృతంగా ప్రవహించడంతో గేదెలు మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వంక ఉధృతికి గేదె, దూడ కొట్టుకుపోయాయి. స్థానికులు తాడు సహాయంతో రక్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నువ్వు ఇస్మే, నువ్వు తడగతావు నీకు. ఆడుకుంది రోడ్డు, ఆడుకుందే. జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికలలో ఏకగ్రీవంగా కొర్రావు జర్ని సింహాచలం ఎంపికైన సందర్బంగా పాచిపెంట మండల నాయకులు అధికారులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పాచిపెంట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కొర్రావు జర్ని సింహాచలం కు పాచిపెంట మండలం నాయకులు అధికారులు సన్మానించారు. అనంతరం విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కొర్రావు జర్ని సింహాచలం మీడియాతో మాట్లాడుతూ, చిన్న వయసులోనే జిల్లా స్థాయిలో అత్యున్నత పదవి పొంది దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిన స్వర్గీయ అంబటి అనిల్ కుమార్ చనిపోవడంతో నూతన జడ్పీ రెండవ వైస్ చైర్మన్ గా అతనికి అవకాశం వచ్చిందని, అలాగే ఇంతటి గొప్ప పదవి అందించిన సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాస్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. గౌరవ చంద్రశేఖర్ గారు, జిల్లాపల్లి చైర్మన్ గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే పీడిక రాజేంద్ర గారికి, అలాగే రాష్ట్ర పెద్దలు మన అందరికీ వెన్నుముక్క లాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా పాచిమెంట మండల ఓటేసిన ప్రజలందరికీ, అలాగే సపోర్ట్ చేసిన మండల నాయకత్వాలు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇటువంటి సన్మాన కార్యక్రమం నాకు ఈరోజు జరిగిందంటే మా నాయకులు, ప్రజలు, అలాగే నేను తప్పకుండా డిపో సహాధ్యక్షుడు పి సూర్యారావు అధ్యక్షతన డిపో సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎన్ఈసీ రీజనల్ కార్యదర్శి బి సూర్యరాములు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిపో కార్యదర్శి శేఖర్ డిపోలో ఉన్న సమస్యలను వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీన సంస్థలో జరగబోయే సీసీఎస్ ఎన్నికల సందర్బంగా వికే రావురి అభ్యర్థిగా నిర్ణయించామని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రీజనల్ కార్యదర్శి శ్రీ సూర్యరాములు మాట్లాడుతూ, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలోని ప్రస్తుత పాలకవర్గం దురాఘాతాలకు చరమగీతం పాడి సీసీఎస్ సంస్థను రక్షించే ప్రయత్నంలో భాగంగానే నేషనల్ మజూర్ ప్రయత్నంలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డిపో గౌరవాధ్యక్షుడు త్రినాథ్, విఎస్ రావు, ఆర్ శ్రీనివాసరావు, పద్మావతి, సన్యాసమ్మ, మోహన్, వర్మ తదితరులు పాల్గొన్నారు. నేను కానీ రాములు కానీ ఇక్కడికి వచ్చి ఇన్నాళ్ళకి సంబంధించి ఏవైతే ఉందో ఆయన ఎక్కడ ఉంచుతాం, సీఎం తగిలేస్తాం అని చెప్పి మాట నిలబెట్టుకున్నట్టు యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ నేతలు. సాలూరు పట్టణంలో ఓటీఎస్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, టీడీపీ రాష్ట వైస్ ప్రెసిడెంట్
బంజాదేవ్ ఓటీఎస్ కట్టకపోతే పెన్షన్స్ ఆపేస్తామని సంక్షేమ పథకాలు ఆపేస్తామనడం చాలా దారుణమని అన్నారు. అధికారంలోకి టీడీపీ వస్తే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఓటీఎస్పై సాలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని ఆమె తెలిపారు. డ్వాక్రా మహిళల డబ్బులు వాడుకోవడం అన్యాయమని ఉద్యోగుల డబ్బులు వాడుకోవడం దారుణమని ఆమె మీడియాకు వివరించారు. समन्वय कमिटी समावेशं एर्पाटु चेसुकुन्नां. समावेशंलो पेद्दलु बंजदेव गारु अलागे पार्टी अध्यक्षुल ऐदुगुरु कूडा अलागे मुख्यमैन क्याडर अंता कूर्चोनि मा जातीय पार्टी अध्यक्षुलु चंद्रबाबु नायडु गारि आदेशाल मेरकु मनमु ग्रामाल्लो गौरव सभलु एर्पाटु चेसुकोनि ई सभलो ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్ష చేసుకొని ఈ రెడ్డున్నర జగన్ ప్రభుత్వంలో ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎన్ని పెన్షన్లు రద్దు చేశారు, ఎంత ఆసరా పథకం ఇవ్వకుండా మానేశారు, అమ్మఒడి ఎలా వస్తుంది, నాన బుడ్డిలకు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఈ సమస్యలు ఇవన్నీ మాట్లాడుకొని ఇంతకు ముందు చంద్రన్న బాట వేస్తే ఆ బాటలే ఉన్నాయా, ఇంకేమన్నా జగనన్న బాట వేశారా, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి మనకి గ్రామాల్లో. ఎయిడ్స్ డే సందర్భంగా పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాగ్దేవి తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎయిడ్స్ కేసులు చాలా తక్కువగా వస్తున్నాయని, మరణించిన వారు కూడా చాలా తక్కువగా ఉన్నారని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఆమె మీడియాతో మాట్లాడారు. ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము డిసెంబర్ 1st. యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే ఎయిడ్స్ గురించి అది చాలా ప్రివెంటబుల్ డిసీజ్, అందరికీ దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా అతి మన చేతుల్లోనే ఉంది. అలాగే ఇప్పుడు చాలా వరకు ఎయిడ్స్ కేసులు కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. మాకైతే ఈ సంవత్సరంలో ఓన్లీ 4 యాంటీనేటల్ కేసెస్ మాత్రమే వచ్చాయి, అలాగే జనరల్ కేసెస్ అయితే 60 వచ్చాయి. అక్కడ ముందు సంవత్సరం వరకు 100, 120, 150 వరకు ఉండేవి. జనాలకి ఎయిడ్స్ అనేది ఎలా నివారించుకోవచ్చు అనేది అవేర్నెస్ కలిగించడం కోసమే ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇది ప్రివెంటబుల్ డిసీజు, ఈ జనాలందరూ కూడా దీన్ని తెలుసుకుని ఎట్లాగా దాన్ని సంక్రమించకుండా ఏం చేయాలి అనేది జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఎవరికి సంక్రమించదు. ఈ జాగ్రత్తలు తీసుకుని ఇంకా ఎక్కువ మంది తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ నియంత్రణ కలిగించుకోవాలి అని కోరుకుంటూ దీన్ని తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఉంది హెచ్ఐవి ఎయిడ్స్కి. సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డెత్ రేట్ అనేది పూర్తిగా ఆల్మోస్ట్ ఓన్లీ పెంటపాడు గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయింది. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం లారీ రివర్స్ లో గుద్దినట్టు చెబుతున్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న విగ్రహాలను ఉద్దేశపూర్వకంగానే కుట్రలో భాగంగా చేసినట్టు అనుమానాలకు తావిస్తోంది. నరసాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మారెడ్డి బాబ్జీ, సిపిఎం సిపిఐ నాయకులు చెర్ల పుల్లారెడ్డి, సిగపరపు రంగారావు, టీడీపీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. విగ్రహాలు తిరిగి నెలకొల్పే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని పోలీసులను హెచ్చరించారు. పెంటపాడు గేటి సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అంటే దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాయత్తి, దేశానికే రక్షణగా ఉండే మహాయత్తి విగ్రహాన్ని ఇది లారీ గుద్దిందని చెప్తున్నారు, కానీ ఇది కాదు అనేది మేము అనుకుంటున్నాం. ఇది కావాలనే ఉద్దేశంతో ఎవరో దీన్ని ఆ రకంగా చేశారనేది మాకు అనిపిస్తుంది. దీన్ని పోలీస్ వారు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని తక్షణమే తగు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ఈ సెంటర్లో అనేకమంది ఉద్యమం మరింత వెల్లువలో సాగే పరిస్థితి కూడా వస్తుంది. ఈ రోజున విగ్రహాలు ఈ రకంగా కూల్చేయడం అని అంటే చాలా దారుణాతి దారుణంగా ఉన్నది. ఈ రోజున 3 ఎకరాలు ఇక్కడ ఎప్పుడో ఎప్పటి నుంచో పూర్వకాల నుంచి కూడా ఇక్కడ ఒక అలంకారంగా ఇక్కడ ఉండే పరిస్థితి. ఈ సెంటర్లో మంచి సెంటర్లో ఈ రకంగా ఉండే విగ్రహాలనే కావాలనేది జరిగిందనేది మా అభిప్రాయం. దాన్ని తక్షణమే పోలీస్ వారు తక్షణమే దీని మీద తగు చర్యలు తీసుకోకపోతే మరంతా దీని మీద ఉద్యమం
ఎల్లువలో చదువుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, దేశానికే అన్ని రకాలుగా చేసి ప్రాణాలు అర్పించాడు ఆయన. దేశ రక్షణకి ప్రాణాలు అర్పించిన మహాయత్తి విగ్రహం అంటే ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా విగ్రహాలని ఈయన ఈయన విగ్రహాన్ని పెట్టి పూజించే పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు భారతదేశంలో ఇలాంటి మహాయత్తి విగ్రహాన్ని ఈ దారోతగారు చేయడం అంటే వాళ్ళు సిగ్గుచేటు. సీపీఎం పార్టీగా మేము కూడా కండి. విజయనగరం టౌన్ విద్యార్థులందరూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథులుగా కేరళ విద్యాశాఖ మంత్రి వేణుగోరాజావు ఇచ్చేశారు. ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం విద్యార్థులకు చాలా ద్రోహం చేస్తున్నారని, ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు ఎవరికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కరోనాలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. అలాగే గవర్నమెంట్ విద్యార్థులకు ఆ సౌకర్యం కూడా కలగలేదని ఆమె మండిపడ్డారు. Under the leadership of Honorable Chief Minister Comrade Pinarayi Vijayan is doing there. Manaku prachanaya undi ade mana deshamlo left government edaithe undo Pinarayi Comrade Pinarayi Vijayan mukhyamantri garu naitrutvamlo prachanaya vidhanalu vaipu prajala avasaralu tirche vidhanalu vaipu manaku prabhutvam Keralalo undi. We have many missions. SFI vertically కడప జిల్లా కలసపాడు మండలంలోని రాజుపాలెం రాచెరువు అలుగు 3 అడుగుల మేర వరద నీరు రావడంతో వరిచేలు నీట మునిగాయి. పీడబ్ల్యూ ఛానల్ కాలువకు గండి పడింది. రాజుపాలెం పీడబ్ల్యూ ఛానల్ కాలువ దగ్గర గండి దిగువ సగిలేరుకు చేరుకుంది. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.